రాత్రి 8:30 అవుతుంది. అయినా కూడా మీరందరూ అంజనీయులను ఆశీర్వదించడానికి, 4వ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నుకోవడానికి పేదవాళ్ళకి అందించే తోడు కావాలి. ఇవాళ మీరందరూ మన బస్తీలో ఉండేవాడు మన కోసం పనిచేస్తాడు. ఇవాళ మనము ఎన్నుకోవాలి. ఈ రోజు మీరు ఆలోచన చేయండి, ఎవరిని ఎన్నుకుంటే మన గౌరవం పెరుగుతుంది. ఇవాళ అంజన్న దగ్గర పైసలు చూసి ఇవ్వలే, అంజన్నకు ఎవరు రికమెండేషన్ చేయలే. అంజన్న 30 ఏళ్ళ నుంచి పేదలకు సేవ చేసిందని పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజిరెడ్డి అన్న నాకు వచ్చిన ఉత్తరం రాశాడు. అమ్మే అంజన్న పేదోళ్ల కోసం కష్టపడతాడు, పేదోళ్లకు అండగా నిలబడతాడు. అతను పేదోడు కాని మంచోడు. పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో ఒక పేదోడైన అంజన్నకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నేను ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళని అందరిని అడుగుతున్నా, పేదవాడు ఇవాళ రాజకీయం చేసే పరిస్థితి లేదు. పేదవాడికి పార్టీలు ఎన్నికలలో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. పేదోళ్ళ దగ్గర పనిచేసేటోడికి అట్లే కాకుండా పేదవాడికి నికాస్ గా పనిచేసేటోడికి ఇవాళ డివిజన్ 4లో మనం అభ్యర్థిగా నిలబెట్టాం. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ మన కోసం, మన పిల్లల కోసం, మన బస్తీల కోసం, మన కాలనీ కోసం, మన పేదవాళ్ళకు అండగా నిలబడేటోడి కోసం ఇవాళ మనం ఓట్లు వేయాల్సిన అవసరం ఉన్నది. మీరు మన చూసిండు, కరోనా వచ్చినప్పుడు ఒక్క టీఆర్ఎస్ వచ్చిందా? ఇవాళ కేసీఆర్ కరోనా వచ్చి మనం కష్టాలుంటే 3 నెలల కరెంటు బిల్లు ఒక్కటేసారి రాసి 300 రావాల్సిన దాన్ని 2000 రూపాయల కరెంటు బిల్లు పేదోళ్ళ దగ్గర 30 రెండు వసూలు చేసింది. ఇవాళ కరోనా సందర్భంగా ఇక్కడ మొత్తం కార్మికులు, కష్టపడేటోళ్ళు, నెలసరి జీతం మీద బతికే వాళ్ళు ఉన్నారు. మరి ఇవాళ ప్రభుత్వం ఇంటి పన్ను రద్దు చేయలే, నల్లా బిల్లు రద్దు చేయలే, కరెంటు బిల్లు రద్దు చేయలే, కనీసం కరోనాకు పేదోళ్ళకు సహాయం చేయలే. మన వరద వచ్చి పేదవాళ్ళు కష్టపడి 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న విషయాలను టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు, నీళ్ళలో నడిచిపోయి ఎక్కడ లేని పరిస్థితి ఇంట్లో తెచ్చి పెట్టుకున్న ఉప్పు, పప్పు, బియ్యం, చింతపండు, మంచినూనె పేదోళ్ళు తెచ్చుకున్న, నెల కోసం తెచ్చుకున్న వంట వస్తువులు కూడా నీళ్ళలో నడిచిపోతే ఆ పేదవాళ్ళకి ఇవ్వాల్సిన 10,000 ఇవాళ టీఆర్ఎస్ సన్నాసులు 5,000 రూపాయలు కమిషన్లు కొట్టారు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి శవాల మీద శిల్ల ఏర్క తినకాడికి వచ్చింది. సచ్చిపోయిన శవాలను కూడా టీఆర్ఎస్ తీక తినే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను అడుగుతున్నా, పోయినసారి డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తామని పేదవాళ్ళను ఇంద్రకాడికి వస్తే, చుట్టాలవరానికి వస్తే మీ అల్లుడు వస్తే ఆడబండుకుంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడబండుకుంటాడు, కోడి పిల్ల, మేక పిల్ల ఉంటే ఏడంటే ఇస్తారు. కాబట్టి పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇస్తా, నాకు ఓట్లేయండి అని చెప్పి నేను అడుగుతున్నా పేదోళ్ళు. మా అక్కని అడుగుతున్నా, అక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? ఆ 2 రోజులు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ గర్భిలా, గరీబ్ లేబర్ కు 10,000 కూడా, మైనారిటీకు 12% రిజర్వేషన్ మీద కుచిబీ లేని రాజు పాగలు కలిసి ఆధ్యాత్మకు ఓటు పూచిన వాళ్ళే సోచం. ఈరోజు మన పేదోళ్ళు దిండి ఇవ్వలే. ఇవాళ ఇండ్ల సంఘ దేవుడు ఎరుగు, కనీసం చచ్చిపోతే సమాధులను పాతి పెట్టడానికి 6 అడుగుల శ్మశాన వాటికలు కూడా ఇవాళ లేవు. కుషాయిగూడల, జంగంగడల, మన యేసరావు నగర్లా నేను ఇప్పుడే తిరిగి అడిగి వస్తున్నా సార్. ఇల్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయింది దళితుడు సస్తే సమాధి చేయడానికి మాకు శ్మశాన వాటికలు కూడా లేవు. అవి కూడా టీఆర్ఎస్ తొందరగా ఖర్చు పెట్టుకుని శ్మశానాలు కూడా మిగిలిస్తలేదు. శవాలే పిక్కకి తయారయ్యి ప్రజలు చుట్టూ
మంచి అవకాశం వచ్చింది. మీరు ఆలోచించి ఇక నిన్న మన సంతట్ల సరేమే కాదని ఇవాళ బీజేపీ బయలుదేరి బీజేపీ చెప్తున్నారు అయా హిందూ ముస్లింలను సపరేట్ చేయాలనుకుంటారు. కాంగ్రెస్ కష్టపడి 20 ఏళ్ళు హిందువులను ముస్లింలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒకప్పుడు హైదరాబాద్ అంటే కర్ఫ్యూ అని ఉండే కష్టపడి కర్ఫ్యూ తీసేసి పేదవాళ్ళకు ఉపాధి కల్పించి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెచ్చి అవుటర్ లింక్ రోడ్డు తెచ్చి హైటెక్ సిటీ తెచ్చి మెట్రో రైలు తెచ్చి పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి హైదరాబాద్ లో రోడ్ వేసి లైట్ వేసి నీళ్లు ఇచ్చి గోదావరి జనాలు తెచ్చి కృష్ణా జనాలు తీసుకొచ్చి హైదరాబాద్ లో ప్రజలకు గడ్డిపేట నీళ్లు సరిపోకపోతే తాగడానికి నీళ్లు ఇచ్చి ఇవాళ హిందూ ముస్లింలను కలిపి మన అందరం కలిసి ఉండేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ హిందూ ముస్లింలను విడగొట్టి మన మధ్యలో మతం చిచ్చు పెట్టి పంచాయతీ పెట్టి ఎన్నికలను నెగ్గాలని చూస్తూ ఆయన సంతకం అవడం దొంగ సంతకం పెట్టినాడు. మన సంతకం అవడానికి దొంగ సంతకం పెడితే మనం ఏడిపోతామా? పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేస్తాం. ఈ దొంగడు ఎవడు నా సంతకం పెట్టినాడు. కానీ బండి సంజయ్కి శుక్రవారం నాడు చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి దేవత గుర్తొచ్చింది. అంటే ఎన్నికలు వారం తర్వాత పోయి భాగ్యలక్ష్మి కాడ దేవత కాడ పోయి పూర్వపక్కన వాడుకోండి. వాళ్ళకి మిత్రుడే సికింద్రాబాద్ ఎంపీ హోంమంత్రి ఉన్నాడు కేంద్రంలో. మీ హోంమంత్రి మీద నమ్మకం లేదు, పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు, దొంగ మాట అని చెప్పి హిందూ ముస్లింలకు పంచాయతీ పెట్టి ఇవాళ ప్రశాంతంగా బతుకుతున్న హైదరాబాద్ ప్రజల మధ్యలో మతం చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది. ఆయన బండి సంజయ్ ఇంకో మాట చెప్పాడు, మేయర్ అయితే పేదలకు 25,000 ఇస్తాడంట, బండి వాళ్ళకి బండి ఇస్తాడంట, లారీ వాళ్ళకి లారీ ఇస్తాడంట, ఆటో పోయినకి ఆటో ఇస్తాడంట, సైకిల్ మోటార్ పోయినకి సైకిల్ మోటార్ ఇస్తాడంట. నేను అడుగుతున్న బండి సంజయ్ అయ్యా మేయర్ చేసే పని ఇది ఉంటే మీకు మోడీ ఉన్నారు కదా దేశంలో 20 బడ్జెట్ ఉన్నారు కదా ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నారు కదా ప్రధానమంత్రి చేయలేని పని మోడీ చేస్తారా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆలోచన చేయని చదువుకున్న యువకులనే అదే విధంగా ఇవాళ కార్పొరేటర్ గెలిపించామని బీజేపీ అంటూ మీకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు కదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేయలేని పని గల్లీ నుండి కార్పొరేటర్ చేస్తారా? ఎవరికి కాకమ్మ కథలు చెప్తున్నారా బీజేపీ? ఎవరు చెవులు పువ్వు పెట్టాలని చూస్తున్నారు? ఇవాళ అమ్మకు అన్నం పెట్టినోడు అంట సిన్నమ్మకు బంగారు కాదు చేపిస్తాడు. ఇక తీరావసం కథ చూస్తే పొంగంలో పోసినకంట 3 ఎట్లంట 36 దొడ్లంట. ఇవాళ కేసీఆర్ కేటీఆర్ చెప్తున్నారు తిరిగి కథలు చెప్తూ. ఇవాళ కేసీఆర్ ఇవాళ వాళ్ళ మేనిఫెస్టో విడుదల చేసింది. ఏ రాసినాయ దాంట్లో మంగళూరులకు కరెంటు ఫ్రీ, సాకలూరులకు కరెంటు ఫ్రీ, ఇస్త్రీపేటకు కరెంటు ఫ్రీ, ఏమయ్యేది గల్లీలలో ఉండే వాళ్ళకు కరెంటు ఫ్రీ అని నేను అడుగుతున్న కేసీఆర్ 7 ఏళ్ళ నుంచి సన్నాసి నువ్వే కదా ముఖ్యమంత్రి. 7 ఏళ్ళ సాకలూరు మంగళూరు కుమ్మరోలు కమ్మరోలు ఈ ఏటి కమ్మరోలు ఏమంటారు బంగారు పని చేసుకుని మా సోదరులు ఎవరిని కన్న కనిపించలేదా? ఏ కన్ననైనా వాళ్ళకి ఇచ్చినావా? ఆడపిల్లలకు ఏమైనా సాయం చేసినవా? మైనార్టీల కనీసం ఆటో నడుపుకోవడానికో పాండప్ప పెట్టుకోవడానికో అత్తుపన్న బండి పెట్టుకోవడానికో కనీసం పంచాయతీ వేసుకునే సైకిల్ టోపుల పనులు చేసుకోవడానికైనా మైనార్టీలకు ఏమైనా మైనార్టీ దీవించవా? ఎవరు గుర్తురాలి ఆయనకు ఆయన 7 ఏళ్ళు గుర్తు రావాలి. మళ్ళా ఇవాళ మున్సిపల్ ఎన్నికలు గుర్తు రాగానే పేదోళ్ళందరూ గుర్తులు వచ్చిండు బడ్జెట్లో పెట్టండు. నేను ఒక్కటే చెప్తున్నా మా సోదరులకు మా మంగళ సోదరులకు అయ్యా టీఆర్ఎస్ ఎవడన్నా గతం చేసుకొని కదా మీసాలు చేసుకొని కదా వస్తే అట్లే కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి మీసాలు కొల్లి గుండు కొట్టి పంగణామాలు పెట్టి పంపుది. ఈ నేను మీకు అన్యాయం చేసినందుకు మీ మంగళ చాపకొస్తే అదే కుర్చీలో మెడకు ఆ మంగళ కట్టి పెట్టి కొడుక కదితూ అంటే పీకం వస్తా అని చెప్పి గుండు కొట్టి సున్నం పెట్టింది టీఆర్ఎస్ సన్యాసులకు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మా చాకలి సోదరులకు కూడా నేను చెప్తున్నా టీఆర్ఎస్ వాడు దొరికితే సాకిరేవులు ఎక్కడైతే దుప్పటిని తిరిగేసి కొడతారో సాకిరేవు బండ చేసి ఉతకండి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా దొరికితే. ఏ రేళ్ళు మీ కష్టాలు ఎవరికన్నా వాళ్ళకి అనిపించిన మా కుమ్మర సోదరులకు కూడా చెప్తున్నా దొరికితే కుండ తీసుకొచ్చి పక్కన మా నెత్తి మీద కొట్టారు. అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇవాళ కుమ్మరి కమ్మరి చాకలి మంగల్ని ఇవాళ మభ్య పెట్టి మళ్ళీ వాళ్ళ ఓట్లు కొల్లబొట్టాలని చూస్తున్నాడు. ఇవాళ పేదలకు ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇయ్యలే,
కనీసం శ్మశాన వాటికలు కూడా ఈ ప్రభుత్వంలో రాలేదు కాబట్టి కర్రు దాంతో వాత పెట్టాల్సిన సందర్భం వచ్చింది. టిఆర్ఎస్ బీజేపీలకు ఇద్దరికి కలిపి ఇవాళ నేను అడుగుతున్నా, మీరంతా సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? కర్రు దాంతు వాత పెట్టడానికి అందరూ చేతి పైకి ఎత్తురు. మరి జై కాంగ్రెస్. ఆయన వచ్చిందంటే వరంగల్ నుంచి ఒక ఆయన ఎర్రపల్లి జయకరావు ఎర్రపల్లి ఊసారు ఆయన రంగ ఆయన ఊర్లో లేచు మన ఊర్లో ఏం చూపించారు. కానీ మా వాళ్ళు అందరు చూస్తారు, అన్న మరి నువ్వేం టికెట్ పేదోడికి ఇస్తే అంజానికి ఇస్తే అంజాన పనిచేస్తాడు. మరి మా పరిస్థితి ఏంటి సాయంత్రం అయితే నేను మా సోదరులు అందరికీ చెప్తున్నా, ఆ నాయనులు తెస్తారు మూటలు ఇస్తారు మూటలు, ఇచ్చింది తీసుకోండి తెచ్చింది తీసుకోండి. అంగిలాలు మంచిగుంటే లైట్ కింద చూడరు, అంగిలా గట్టిగుంటే అది కూడా ఇప్పించుకోరు. తూర్పు తెలిగి దండం పెట్టమని సలా ఎర్ర కాల్చి రెండు పిల్లల మీద వాతలు పెట్టి ఎందుకంటే కాబట్టి నేను వచ్చిపోయినంటే రేపు మూటలు దిగుతే తీయాల్సి ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిందా ఇంకేం చేయలేము, వాళ్ళందరూ ఆయన చెప్పింది తింటారు, ఆయన చెప్పినా చేస్తారు. కాబట్టి ఇలా మూటలు ఇచ్చి ప్రజల్ని మభ్య పెట్టాలని వస్తారు. ఏమి ఇచ్చినా తీసుకోండి, ఏ మొత్తం కానీ మొత్తంతో మీ మీద అనుమానం వస్తే అమ్మోడు కాంగ్రెస్ పోటీ ఇస్తారు మేడం, మీ మీద కచ్చలు పెంచుకుంటారు. కాబట్టి సోదరులారా ఇచ్చింది అంతా తీసుకో, మా అక్కలకు కూడా చెప్తున్నామా మంచిగా ఇచ్చింది తీసుకోండి. మంచిగా రొట్టె తెచ్చినప్పుడు మంచిగా పీఠం మీద రొట్టె కొడితే ఎక్కువంటుంది అంతా మొత్తం సమానంగా అట్లా ఈపు మంచిగా మెరుగుపెట్టి చూడబెట్టారు సోదరు. సరేనా? మాకు ఇస్తుంది కదా, మరి మీరు అందరూ మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు. మా యువకుల కూర్చోని కారణంలో కానీ ఉత్సవాన్ని కొనసాగించాలి. మీరు మధ్యలో ఈ ఉత్సవం ఎక్కువైపోయి జర చక్కెర వచ్చిన టైం అనుకో కష్టమవుతుంది. డిసెంబర్ 1వ తారీఖు వరకు మీరు కష్టపడాలి, అంజానాన్ని గెలిపించి ఇవాళ సమాజానికి ఒక సమాధానం చెప్పాలి. పైసలు లేకున్నా సరే రూపాయి లేకున్నా సరే పేదోనికి కష్టపడితే కార్పొరేటర్ కావాలి కావచ్చు అని చెప్పి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. నాకు అంజన్న లాంటి వాళ్ళని తోడియండి, మున్సిపల్లో అద్భుతాలు చేసి చూపిస్తా, మీకోసం కొట్లాడతా. నాకు అంజన్న లాంటి వాళ్ళను ఊతకర్ర లాగియండి. ఎంత మొండెత్తునైనా నాగలు దులిపేయాలంటే ముళ్ళుగట్టి ఉండాలి. ఈ మొండెత్తు టీఆర్ఎస్ వాళ్ళని ముళ్ళుగట్టి అంటే నా చేతులు అంజన్న ముళ్ళుగట్టి అవుతాడు. మంచిగా నాగలు దుంప ముళ్ళుగట్టి సేవ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ అంజనేని ఆశీర్వదించండి అని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.